సైబర్ ఘోరాలు, సైబర్ నేరాలు. సైబర్ నేరాల గురించి జనానికి దాదాపుగా అవగాహన లేదు. ఎంతగా వ్యవస్థ నేర్పినా చదువుకున్న వాళ్ళే పుష్కలంగా బలవుతున్నారు. మీ సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, మీకోసం అప్పు రెడీగా ఉంది తీసుకోండి అని. ముందుగా కొంత డబ్బు కట్టమంటారు. ఈ కట్టిన డబ్బులు మాయం, మేమల్లా మీ చేతికి రావు. మీ బ్యాంకులో బ్లాక్ అయింది మీ కార్డు, మీకు ఒక మెసేజ్ వస్తుంది, ఓటీపీ చెప్పండి అని అడుగుతారు. బ్యాంకుకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బ్యాంక్ అఫీషియల్స్ ఎవరిని అడగరు, ఎల్ఐసి అడగదు, ఏ ప్రభుత్వ సంస్థలు కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అఫీషియల్గా అడిగే సమస్య లేదు. బ్యాంకుల్లో అకౌంట్ బ్లాక్ అయిందని పేరుతో ఓటీపీ చెప్పడం అంటే ఈ ఓటీపీ చెప్పిన మరుక్షణమే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది, ఇంకేం మిగలవక్కడ. అలాగే మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అడుగుతారు, ప్రభుత్వ ఎంప్లాయీస్ అడిగినట్టు అడుగుతారు. అందడం లేదన్నారనుకోండి, నేను ఏర్పాటు చేస్తా, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశా, ముందుగా మీరు కొంత డబ్బు కట్టడం అని చెప్పని అడుగుతారు. ఎవడైనా సరే ముందుగా డబ్బు కట్టడం అడిగితే వీడు మోసం చేయడానికి సిద్ధపడ్డట్టే. మీకు 1 కోటి రూపాయలు లాటరీ వచ్చింది, ఈ లాటరీ మీరు తీసుకోవడానికి రిజిస్టర్ చేసుకోవాలి, 5,000 ముందు కట్టని అంటాడు. లాటరీకి రిజిస్టర్ చేసుకునేది ఏంటండి? 1 కోటి రూపాయల లాటరీ మనకెందుకు వస్తే లాటరీ టికెట్ కొనకుండా ఏ ఆలోచన చేయరు. మీరు అడగాల్సింది ఏంటంటే 1 కోటి రూపాయలు 5,000 తగ్గించుకొని మిగతాది పంపించండి అని చెప్పాలా. మీకు అప్పిస్తామన్నారనుకోండి, రోజుకు 10 మంది చేస్తారు అప్పులు ఇస్తామని. అప్పులు ఇస్తామని చేసే వాళ్ళు జనయన్గా అడగచ్చు కాక. నీ వయసు ఎంతని చెప్పినాక 60 ఏళ్ళు దాటి అన్నారనుకోండి, నీకు అప్పియమంటారు. ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకో అప్పించే గోలంతా. నాకు విసుగుబుట్టి మధ్యకాలంలో విజయమాల్య లోన్ ఇస్తారని అడిగా. విజయమాల్య లోన్ అంటే ఏందని అడిగారు. పాపం వాళ్ళకి తెలియదు ఆ సంగతి. విజయమాల్య లోను లేదా మోడీ లోను, ఈ లోన్స్కి ఆ పేరు ఎట్లొచ్చిందంటే అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే అదన్నమాట లోన్ అంటే. దాంతో వాళ్ళకి అర్థమవుతుంది ఇంక ఇది లాభం లేదు వీళ్ళని అడిగి బకరాలు ఎక్కడ దొరుకుతారో ఎత్తుతారు. జేబు దొంగకుండే పరిమితులు సైబర్ దొంగలకు ఉండరు. జేబు దొంగ అంటే మనిషి దగ్గరికి రావాలి, ఆడి జేబు దగ్గరికి రావాలి, జేబును కత్తిరించాలి, దాంట్లో డబ్బులు బయటకు తీయాలి, చిక్కితే తంతారు, లేదా పోలీసులకు చిక్కితే మళ్ళా మళ్ళీ జేబు దొంగతనాలు చేయించి వాటాలు తీసుకుంటే ఎన్ని సమస్యలు ఉంటాయి అక్కడ. కానీ సైబర్ దొంగకి ప్రాబ్లం లేదు. అసలు అతన్ని కంప్యూటర్ కానీ సెల్ ఫోన్ కానీ ఐడెంటిఫై కావడానికి అవకాశం లేకుండా విపిఎన్ పెట్టి వేరే దేశంలో ఎక్కడో ఉన్నట్టుగా నాటకం ఆడగలరు. ఎక్కడో ఉన్న దొంగ ఇక్కడ ఉండి బ్యాంకులు దోచేయగలరు. సైబర్ దొంగలను అరికట్టే యంత్రాంగం అభివృద్ధి అయిన సమాజాల్లో కూడా అంతంత మాత్రంగానే ఉంది. మన దగ్గర అది నామం మాత్రమే. పేరుకు మనల్ని డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడం చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. దాంట్లో సౌకర్యం ఉంది నేను కాదన్ను. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటివి జేబులో డబ్బులు పెట్టుకుని పోనక్కర లేకుండా, పర్సులు మోయాల్సిన అవసరం లేకుండా, ఈ పర్సులు దొంగలు లాగేస్తారని భయం లేకుండా మనం పేమెంట్స్ చేయొచ్చు. దాంట్లో సౌకర్యం కరెక్టే, కానీ ఆ సౌకర్యంతో పాటు డిజిటల్ నేరాలు, సైబర్ నేరాలు అరికట్టడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని ప్రభుత్వం నిర్మించకుండా కేవలం సౌకర్యం మీకు ఇస్తున్నామంటే ఎడతెరిపోతుంది. ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలే దొంగతనం జరుగుతుందని చెప్పిన వార్తలు వస్తూ ఉన్నాయి. ఆధార్కే భద్రత లేనప్పుడు దేనికి భద్రత ఉందంటారు? ఇన్ని రకాల కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇలాంటి ఇన్ని కార్డులు పెట్టే బదులు సెక్యూర్గా ఒకటే కార్డు పెట్టి ఆ కార్డుతో అన్ని పనులు జరిగేటట్టు చూడొచ్చు కదా. అది అంత కష్టమా? కొన్ని దేశాల్లో సాధించినే కదా, మనం ఎందుకు చేయలేము దాన్ని? డిజిటల్ వ్యవహారాలు అలవాటుగానే జనం బోల్డ్ అంత మంది జనం ఉన్నారు. డిజిటల్ వ్యవహారాలు అలవాటు లేవు కానీ సెల్ ఫోన్ వాడటం అయితే వచ్చు. సెల్ ఫోన్ అనేది కనీస అవసరం కింద మారింది కాబట్టి అది వాడటం వచ్చు. కానీ అందులో డిజిటల్ నేరాలు జరగకుండా నివారించటం లేదా వాళ్ళు బారిన పడుకుని తప్పించుకోవటం ఎలా అనే విద్య జనానికి అందించలేదు. ఈ విద్యను ప్రభుత్వాలే అందించాలనేది నా అభిప్రాయం. ఏదైనా నేరం జరిగితే సైబర్ నేర నిరోధక డిపార్ట్మెంట్కి చెప్పమని చెప్తూ ఉంటారు తప్ప, కానీ ఆ డిపార్ట్మెంట్కి చెప్పాలని ఎంతమందికి తెలుసు? పోయిన వాళ్ళు మాత్రం ఇంట్రెస్ట్ చేస్తారు. ఎక్కడో కెన్యాలో మరో దేశంలో ఉండో అక్కడి నుంచి నేరాలు చేసి డబ్బులు లాగేసుకుంటే యాక్చువల్గా వాళ్ళు అక్కడే ఉండరు, ఇక్కడే ఉంటారు.
ఉన్న సెల్ ఫోన్ ఐడెంటిఫై కాకుండా ఉండడానికి వీలుగా విపిఎన్ అని ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఎక్కడో వేరే దేశంలో బిల్డప్ ఇస్తారు, ఇక్కడ జన్మి మనల్ని దోచుకునే కార్యక్రమం చేస్తారు.